हेलो ऑल, वेलकम बैक टू आई एम जवान। सो ब्रदर, एसएससी जीडी 2021 कोसम अयिते चाला मेंबर्स वेट चेस्ता उन्नारु अंड कोत्त मेंबर्स कूडा चैनल नी फॉलो अवुता उन्नारु। सो वाळ्ळु रेग्युलर गा नन्नु अडिगे डाउट्स एंटि अंटे, अन्न नेनु 169 उन्नानु हाइट, नेनु एलिजिबल एसएससी जीडी की, नेक्स्ट ना एज इंत उंदन्न, नेनु एलिजिबल, अंड अम्मायिलु कूडा अडुगुता उन्नारु अन्न, अम्मायिलकि ఏదైనా చెప్పండి ఫోర్స్ కోసమో, ఏం వీడియో చేయట్లేదు అమ్మాయిల కోసం స్పెషల్గా అని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను బ్రదర్. సో కంప్లీట్గా వీడియో ఎండింగ్ వరకు వాచ్ చేయండి, అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ అండ్ షేర్ చేయండి బ్రదర్. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒక్కటే, ఒక లైక్ ఒక షేర్ బ్రదర్. సో షేర్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది, అండ్ లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా కొత్త వాళ్ళు సర్చ్ చేసినప్పుడు ఈ వీడియో అనేది టాప్లో కనబడుతుంది బ్రదర్. సో ఇవి రెండు నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఎవరైతే కొత్తగా వీట్ చేస్తూ ఉన్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సో బ్రదర్, ప్రజెంట్ వచ్చేసి 5 నోటిఫికేషన్స్ రన్ అవుతూ ఉన్నాయి. సో అప్లికేషన్స్ అనేటివి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ క్రాస్ అయి ఉండాలి బ్రదర్. సో ఉమెన్స్ కోసం అయితే స్పెషల్గా ఉమెన్ మిలిటరీ పోలీస్ అని చెప్పేసి నోటిఫికేషన్ రన్ అవుతూ ఉంది. సో అప్లికేషన్ కూడా రన్ అవుతూ ఉంది. సో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియో లింక్ ఇస్తూ ఉన్నాను బ్రదర్, డెఫినెట్గా చూడండి, అప్లై చేసుకోండి బ్రదర్. సో చాలామంది ఏంటి అంటే ఎస్ఎస్సీ జీడీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు, అది నాకు తెలుసు. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎవరైతే 23-25 ఏజ్ ఇలా బార్డర్లో ఉన్న వాళ్ళు ఉన్నారో, సో బ్రదర్ ఎస్ఎస్సీ జీడీ 2021 నోటిఫికేషన్ ఓవరాల్గా కంప్లీట్ అయ్యి మెరిట్ రావడానికి నియర్లీ 3 ఇయర్స్ పడుతుంది బ్రదర్. సో మీరు 3 ఇయర్స్ వరకు వెయిట్ చేసి లాస్ట్కి మెరిట్ రాకపోతే మీరు ఇంకో అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ ఉండదన్నమాట. సో ఏది ఉన్నా ఇప్పటి నుంచి ట్రై చేయండి బ్రదర్. సో 20 ఇయర్స్ ఉన్నా, 21 ఇయర్స్ ఉన్నా, ఏ నోటిఫికేషన్ వస్తే అది అప్లై చేయండి. ఎండింగ్ దాకా చూడండి, జాబ్ వస్తే మీకు నచ్చితే వెళ్ళండి, లేకపోతే మీరు అనుకున్న దానికి వెళ్ళండి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను, చూడండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి బ్రదర్. సో బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హైట్ గురించి మాట్లాడుకుందాము. జనరల్ క్యాండిడేట్స్, ఎస్సీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో, మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్లు ఉండాలి బ్రదర్. 170 సెంటీమీటర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అన్న నేను 169 ఉన్నాను, అన్న నేను ఎగ్జాక్ట్లీ 170 ఉన్నాను అనే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. సో బ్రదర్, మీరు హైట్కి వెళ్ళినప్పుడు చెక్ చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తారు బ్రదర్ మీ తలపైన ఉండే హెయిర్ని, దాదాపు ఒక 1-2 సెంటీమీటర్స్ అనేది మీ రెగ్యులర్ హైట్కి అక్కడ కొలిచే హైట్కి తక్కువ వస్తుంది. సో ఎవరెవరైతే బార్డర్లో ఉన్నారో కొంచెం హైట్ పెరగడానికి మంచి ఫుడ్ తీసుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లాంటివి చేయండి బ్రదర్. సో ఏంటి అంటే 171-172 ఉంటే అక్కడ ఎగ్జాక్ట్లీ 170 వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఎవరైతే బార్డర్లో ఉన్నారో కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి, డెఫినెట్గా హైట్ పెరుగుతారు బ్రదర్. ఒక కేజ్ వచ్చిన తర్వాత హైట్ అయిపోవడం లాంటివి ఏమీ ఉండవు. సో మంచి ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా పెరుగుతారు. అండ్ ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ బ్రదర్. సో ఎస్టీ కేటగిరీకి రిలాక్సేషన్ అనేది ఉంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఎలా అయితే పాజిటివ్ కొంచెం అంటే బెనిఫిట్ ఏదైతే ఉందో, ఇందులో కొంచెం నెగిటివ్ షేడ్ కూడా ఉంది బ్రదర్. సో నెగిటివ్ షేడ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను బ్రదర్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. సపోజ్ జనరల్లో అంటే యూఆర్ కేటగిరీలో ఒక 100 పోస్టులు ఉన్నాయి బ్రదర్, ఎస్సీ కేటగిరీలో ఒక 50 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు 170 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, 150 పోస్టులకి మీరు ఎలిజిబుల్, అంటే 150 పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. సో మీరు కనుక 170 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండి ఈ రిలాక్సేషన్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీరు అన్రిజర్వ్ కేటగిరీలోకి వెళ్ళారు బ్రదర్. ఇవి ఏవైతే 100 పోస్టులు ఉన్నాయో ఆ 100 పోస్టులకి మీరు ఎలిజిబుల్ కారనమాట. ఓన్లీ ఎస్టీ కేటగిరీలో మాత్రమే ఉన్న 50 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకన్నా ఇట్లా అంటే, యూఆర్ అనేది అందరికీ ఉంటుంది బ్రదర్, ఎలాంటి రిలాక్సేషన్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే యూఆర్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీనికోసం నేను పాస్ట్లో వీడియోస్ కూడా చేసాను, అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వీలుంటే అవి కూడా చూడండి, ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ కోసము, ఎస్సీ ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మేల్ క్యాండిడేట్స్, వాళ్ళకు వచ్చేసి నార్మల్గా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్స్ బ్రదర్, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవ్వాలి బ్రదర్, అంటే పెరగాలన్నమాట చెస్ట్. 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ పెరిగినా పర్లేదు బ్రదర్. సో 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ పెరగకూడదన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే నార్మల్గా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి తీసుకున్నప్పుడు 85 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి అవసరం లేదు. నెక్స్ట్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది నార్మల్గా ఉన్నప్పుడు, గాలి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవ్వాలి బ్రదర్, అంటే 81 రావాలి. సో నార్మల్గా ఉన్నప్పుడు 76, గాలి తీసుకున్నప్పుడు 81.
సో దీనివల్ల కూడా ఈ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవడం వల్ల కూడా మీరు జనరల్కి ఎలిజిబుల్ అవ్వరు బ్రదర్. నెక్స్ట్ ఈవెంట్స్ కోసం బ్రదర్, ఎస్ఎస్సీ జీడి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ కండక్ట్ చేస్తారు బ్రదర్. మెడికల్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ రీమెడికల్ కండక్ట్ చేస్తారు. సో మెడికల్లో ఓవరాల్గా మెడికల్లో పాస్ అయిన వాళ్ళందరినీ తీసుకొని మెరిట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఈ ఈవెంట్స్ అనేది ఓన్లీ ఒక రన్నింగ్ మాత్రమే కండక్ట్ చేస్తారు ఎస్ఎస్సీ జీడీలో. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 కిలోమీటర్లు 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి బ్రదర్. అండ్ ఇంకొంతమంది అడగొచ్చు, అన్న 20 మినిట్స్లో కంప్లీట్ చేస్తే మన మెరిట్ వస్తుందా ఆర్మీలాగా అని చెప్పేసి. సో బ్రదర్, ఈ 5KM అనేది నువ్వు 19 మినిట్స్లో అయినా 20 మినిట్స్లో అయినా 24 మినిట్స్లో అయినా కంప్లీట్ చేయు, ఎలాంటి మెరిట్ అనేది ఉండదు. 19 మినిట్స్లో కంప్లీట్ చేసిన వాడికి అదే క్వాలిఫైడ్, 24 మినిట్స్లో కంప్లీట్ చేసిన వాడికి అదే క్వాలిఫైడ్ బ్రదర్. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్ అంటే 8.5 నిమిషాలు. సో నెక్స్ట్ ఎక్స్సర్విస్మెన్ కోటా ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, సో బ్రదర్ మీకు ఈ ఓన్లీ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది, ఈ మెడికల్ ఈవెంట్స్ ఏమీ ఉండవు, నార్మల్గా పాస్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఏజ్ బ్రదర్, ఎస్ఎస్సీ జీడీ 2021 నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి అంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ బ్రదర్. అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు 23 లాస్ట్ బ్రదర్ ఏజ్. అండ్ అన్రిజర్వ్కి మీరు ఎలిజిబుల్ కావాలి అన్నా కూడా 23 లాస్ట్ ఏజ్ బ్రదర్. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ బ్రదర్. 5 ఇయర్ రిలాక్సేషన్ అంటే, సో నార్మల్గా జనరల్కి ఎలిజిబుల్ 23 లాస్ట్ ఏజ్ కదా, సో 23+5 అప్ టు 28 ఏజ్ వరకు కూడా ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ బ్రదర్, అంటే అప్ టు 26 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంతమంది మనకి రెగ్యులర్గా కామెంట్స్లో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అన్న కోవిడ్ వల్ల 1-2 ఇయర్స్ వేస్ట్ అయింది కదా, ఏమైనా రిలాక్సేషన్ ఇస్తారా అని చెప్పేసి. సో బ్రదర్, ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ కూడా లేదు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామో అని చెప్పేసి కూడా. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను డెఫినెట్గా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కోసం ఒక వీడియో అయితే చేశాను బ్రదర్, ఈడబ్ల్యూఎస్ కోసం అని చెప్పేసి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చూడండి, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి బ్రదర్. సో అన్న, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మీకంటూ సపరేట్గా 10% జాబ్లు అనేవి రిజర్వ్ చేసి పెట్టినారు బ్రదర్. సో చాలా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. మీకు ఆ వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు డెఫినెట్గా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మెసేజ్ చేయండి. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.